ఆకలి తీరింది అత్తులూరి విజయలక్ష్మి గారు రాశారు రెండు వేల మూడులో ప్రచురింపబడింది ఉసై ముద్దు లే ఎంతసేపే నిద్ర అవతలి బోలేడు పనుంది లేలే ఆ పక్కలు మడతపెట్టుకుని ఓ మూల తగలేసి లోపలికి రా భ్రమరాంబ బెగ్గరగా అరుస్తూ చేతిలో ఉన్న అట్ల కాడతో గాఢ నిద్రలో ఉన్న పార్వతి వీపు మీద ఒక్కటేసింది పార్వతి ఉలిక్కిపడి బిత్తరి బిత్తరు చూప్పులు చూస్తూ లేచి కూచుంది ఏమిటే అలా దిక్కులు చూస్తావు ఇవాళ ఇంట్లో పూజ ఉంది త్వరగా లెమ్మని చెప్పానా రాత్రి లే ఇంకా మరోసారి బిగ్గరగా అరుస్తూ లోపలికెళ్ళిపోయింది భ్రమరాంబ పార్వతి మూసుకుపోతున్న కళ్ళు బలవంతంగా తెరుస్తూ బద్దకం వదిలించుకొని లేచి దుప్పటి మడత పెట్టసాగింది దాని కళ్ళు ససే మేర తెరవనంటున్నాయి రాత్రి పడుకునేటప్పటికి బాగా పొద్దుపోయింది దాదాపు నాలుగు రోజుల నుంచి బోలెడంత పని ఇంటికి చుట్టాలు పక్కాలు రావడం వాళ్ళందరికీ నీళ్లు కాఫీలు టిఫిన్లు అందించడం అంట్లు తోమడాలు బట్టలు ఉతకడాలు పిల్లలన్నీ ఆడించడం అసలు నిద్రపోవడానికి కూడా టైం ఉండడం లేదు ఎలాగోలా పన్నెండు అవుతుంటే ఎంతో జాలిగా పోవే పడుకో పో పెందలాడే లేవాల్సుమా అంటూ అమ్మగారు పడుకోవడానికి పర్మిషన్ ఇస్తే మెల్లగా వరండాల్లో మూలకి తనకిచ్చిన చెరిగిన చాప పరుచుకుని దానిమీద మరొక చెరిగిన దుప్పటి వేసుకొని పడుకోగానే నిద్ర కమ్మేస్తోంది మళ్ళీ తెల్లవారకుండానే చీకట్లు తొలిగిపోకుండానే లేపేస్తున్నారు చేసే పనికి తీసుకుంటున్న విశ్రాంతి సరిపోవడమే లేదు ఏమే లేచి చచ్చావా లేదా త్వరగా వచ్చి ఈ గిన్నెలు తోమివు బ్రహ్మనాంబ స్వరం ఈసారి మరింత బిగ్గరగా వినిపించడంతో నిద్రాదేవత బెదిరి పారిపోయింది వత్తున్నానమ్మగారు అంటూ మడతబెట్టిన చెరుగుల దుప్పటి చింకి చాప తీసుకుని పెరటి వైపు నడిచి జామ చెట్టు వెనకాల దాచుకుంది ఆ రెండు వస్తువులు ఇంట్లో పెట్టకూడదు అక్కడి నుంచి పెరట్లో ఒక మూల ఉన్న చీకటి గదిలో అయ్యగారు చేస్తున్న వ్యాపారం తాలూకు పనికిరాని చెక్క వస్తువులు దాచిన గదిలో దాచుకున్న తన పాలిథిన్ కవర్ తీసుకుని బ్రష్ నాలికబద్ద పేస్టు తువ్వాలా తీసుకుని పంపు దగ్గరికి నడిచింది పళ్ళు తోముకుని అక్కడే చలితో వణికిపోతున్న శరీరాన్ని బలవంతంగా చన్నేళ్లలో తడిసి స్నానం కానిచ్చింది గౌను మార్చుకోబోతూ ఒక్కసారి ఆలోచించింది ఇవాళ పూజ ఉంది ఇంట్లో ఇంటికి ఊళ్ళ నుంచి వచ్చిన అమ్మగారి పిల్లలు వాళ్ల భార్యలు పిల్లలు అత్తగారులు మామగారులు ఇతర బంధువులే కాకుండా ఊళ్ళో ఉండే అనేక మంది స్నేహితులు చుట్టాలు వస్తున్నారు వాళ్ళందరి ముందు తను చిరిగిన గౌను వేసుకుని తిరగాలంటే మనసు ఒప్పడం లేదు అంతా ఖరీదైన బట్టలతో ఒంటి నిండా నగలతో ఉంటే తనెప్పుడు చెరిగిన బట్టలు కట్టుకుని చాకరీ చేస్తూ మంచినీళ్ళు కాఫీలు అందిస్తూ ఆ ఎంగిల్ గ్లాసులు పళ్ళాలు కడుగుతూ ఉండాల్సి వస్తోంది ఈ పని ఎలాగా తప్పదు కనీసం మంచి గౌనన్నా వేసుకోవాలి అని అనుకుంటూ కవర్లో దాచిన నాలుగు గౌన్లు కింద పారేసి వాటిలో చిరుగులేని గౌను కోసం వెతికింది ముదురు నీలం రంగుగా మారిన పాత గౌను ఒకటి తీసుకుని వేసుకుంది జడ వేసుకుని పక్కింటి సుగుణను అడిగి కాగితంలో పొట్లం కట్టి తెచ్చుకున్న పౌడర్ రాసుకుంది బొట్టువిళ్ల మొహానికి తగిలించుకుని వంటగది గుమ్మం దగ్గరకు నడిచి అమ్మగారు గిన్నెలు ఇత్తారా అని అడిగింది స్నానం చేసి చచ్చావా ఆ పాచిమొహంతో తగలడ్డావా అడిగాననుకుంటూ అరిచింది భ్రమరాంబ ఈ అమ్మగారి గొంతు సన్నగా ఎప్పుడవుతుందో అనుకుంటూ చేశానమ్మగారు అంది ఎలా రా ఇవి తీసుకెళ్లి తోమి పట్రా తలుపు దగ్గరగా పెద్ద స్టీలు గిన్నెలు రెండు ఒక నాలుగు గిన్నెల గుత్తి రెండు స్టీల్ బకెట్లు తోసింది నిన్ననే ఉదయాన్నే వంట వాళ్లు వస్తారు గిన్నెలు కావాలి అంటూ టెంట్ వాళ్ళ దగ్గర అద్దెకు తీసుకుని వచ్చిన పెద్ద పెద్ద ఇత్తడి గంగాళాలు అన్నిటినీ చింతపండు పామి తోమింది అవన్నీ తోమి తోమి చేతులు మంటగా ఉన్నాయి కానీ అలా అని అమ్మగారితో చెప్పలేదు కదా మౌనంగా వంగి ఆ గిన్నెలను తనవైపు జరుపుకుని తీసుకుంది పార్వతి లోపల నుంచి కమ్మటి వాసనలు వస్తున్నాయి లడ్డూ పాకం పడుతున్న చక్కెర వాసన పార్వతి పేగులు ఆశగా కదిలాయి ఇవాళ పండగ అయ్యగారికి అరవై ఏళ్లు నిండాయట ఇవాళ అయ్యగారికి అమ్మగారికి మళ్ళీ పెళ్లి చేస్తారట వారం రోజుల నుంచి ఏనాటి పండగ కోసం ఇంట్లో ఆర్భాటం హడావిడి చర్చలు ఎవరెవరిని పిలవాలి ఏమేం వంటలు చేయాలి ఎలా చేయించాలి అని తర్జన భర్జనలు జరుగుతున్నాయి ఈ పండగ సందర్భంగా ఇంట్లో సత్యనారాయణ స్వామి కథ కూడా చెప్పిస్తారట ఆ కథ అంటే పార్వతికి చాలా ఇష్టం ఇదివరకు కూడా రెండు సార్లు అమ్మగారి ఇంట్లో ఈ కథ చెప్పించారు అనేక కష్టాలు పడ్డవాళ్లంతా ఆ కథ చెప్పించుకుంటే ఆ కష్టాలు తీరాయి కథలో అమ్మగారు వాళ్ళు కూడా ఎంతో సంతోషంతో ఉంటారు ఎప్పుడు చూసినా పార్వతి చిన్న మనసులో హఠాత్తుగా ఒక అనుమానం కలిగింది అమ్మ ఎందుకు ఈ కథ చెప్పించలేదింట్లో అలా చేసి ఉంటే తమ కష్టాలు కూడా తీరేవి కదా ఇవాళ గుప్పడి మెతుకుల కోసం తనకి బండ పని చేసే కర్మ వీళ్ళు జాలి తలిచి పెట్టే ఎంగిలి మెతుకులు తినే కర్మ ఉండేదే కాదు నాన్న అమ్మని వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు కదా కనీసం వెళ్ళిపోయాకైనా ఈ కథ చెప్పించి ఉంటే తిరిగి వచ్చేవాడు కదా తననే తమ్ముణ్ణి అక్కనే అమ్మని ప్రేమగా చూసేవాడు తమ గుడిసె దగ్గరే ఉండే రాములమ్మ పిల్లల్లాగా తను అక్క తమ్ముడు కూడా స్కూల్కి వెళ్లేవాళ్ళు అక్కడ మధ్యాహ్నం స్కూల్ వాళ్ళు పెట్టే అన్నం తినేవాళ్ళు ఎంత బాగుండేది అమ్మకి బహుశా తెలియదేమో అమ్మ ఎప్పుడు విని ఉండదు ఎన్నాళ్ళైంది అమ్మని అక్కని తమ్ముణ్ణి చూసి అమ్మ అక్క ఆ పల్లెటూరులో దొరగారింట్లో పని చేస్తున్నారట తమ్ముణ్ణి ఎవరో పెద్ద ఇంటి వాళ్ళు తీసుకెళ్లారట వాడిని కూడా ఏడాదికొకసారి రెండు రోజుల కోసం పంపిస్తారట అమ్మ దగ్గరికి అమ్మ ఉత్తరం రాసింది కానీ తను ఈ ఇంటికి వచ్చి అవుతోంది ఎంతవరకు మళ్ళీ అమ్మ దగ్గరకు వెళ్ళలేదు ఒకసారి అమ్మగారిని ఊరు వెళ్తానని అడిగితే ఎక్కడికే వెళ్లేది వెళ్ళి అక్కడ ఏం తింటావు మీ అమ్మకే గతి లేదు నీకేం పెడుతుంది హాయిగా కడుపులో చల్ల కదలకుండా ఇక్కడ ఉండక వెళ్తాను అంటామే మీ అమ్మనే రమ్మని ఉత్తరాన్ రాయ్ వచ్చి వెళ్తుంది అంటూ గదిమింది భ్రమరాంబ అసలు సంగతి అది కాదు తను వెళ్తే ఇంట్లో పనిచేసేవాళ్లు ఉండరు ఆవిడ మనవాడిని స్కూల్లో దింపేవాళ్లు తీసుకొచ్చేవాళ్లు ఉండరు ఏడాది వయసున్న మనవరాల్ని ఎత్తుకు తిప్పేవాళ్లు ఆడించేవాళ్లు ఉండరు ఆ పనులన్నీ తనే చేయాలి మనవరాలి పేరు ఆర్తి ముద్దుగా బొద్దుగా ఉంటుంది ఆ పాపని ఆడించడం ఒకటే తనకిష్టమైన పని ఇంకా మిగతా పనులన్నీ అయిష్టంగా బలవంతంగా చేస్తోంది ఆకలికి ఆగలేక అన్నం కోసం చేస్తోంది రెండు పూటలా మిగిలిన చద్దన్నం అంతో ఇంతో మిగిలిన పప్పు ఇంత పచ్చడి వేసి అమ్మగారు అన్నం పెడతారు ఆ అన్నం కోసం ఎంత పనైనా చెయ్యాలి అని అనిపిస్తుంది ఏం చేయాలి మరి అన్నం ఎవరు పెడతారు ఆ అన్నం లేకేగా రోజులకి రోజులు రాములమ్మ వార్చిన గంజినీళ్లు అడుక్కొచ్చి తాగేవాళ్ళు ఈ పని మానేస్తే మళ్ళీ ఆ గంజ దిక్కేమో అని భయం వేస్తోంది గంజి తాగితే ఆకలే తీరదు నీరసం వస్తుంది ఇప్పుడు చక్కగా అన్నం తింటుంటే హాయిగా ఉంది పచ్చడి మెతుకులు కూడా పార్వతికి రుచిగానే ఉన్నాయి అమ్మగారు వాళ్ళు రెండు కూరలు పప్పు పెరుగు పచ్చడి వేసుకొని తింటారు మధ్య మధ్య పళ్ళ రసాలు తాగుతారు తనకి పండ్ల రసం తాగాలని పండు తినాలనే అనిపిస్తుంది వాళ్ళు పండ్ల రసం తీసుకుని పారేయమని ఇచ్చిన బత్తాయి చెక్కలు ఒల్చుకుని తింటుంది పార్వతి అవే ఆ పిల్లకి ఎంతో రుచిగా అనిపిస్తాయి ఎంతసేపే అయిందా బ్రహ్మరాంబ స్వరంతో ఉలిక్కిపడి తోమిన గిన్నెలు చకచకా కడిగి లోపల పెట్టింది వాకిలుచి ముగ్గేశర త్వరగా చెయ్యి పనులు జాగు చెయ్యకు ఈలోగా పిల్లలు లేస్తారు గదులు తుడిచేయి ఎక్కడికి వంటగదిలోకి వస్తావా వెళ్ళు దూరంగా ఉండు ఆ గిన్నెలు పెట్టు నేను తొలిచి తీసుకుంటా గబగబా పెద్ద స్వరంతో అరుస్తూ చేయాల్సిన పనులు పొరమాయించింది భ్రమరాంబది పెద్ద గొంతు ఆవిడ మాట్లాడినా అరిచినట్టే ఉంటుంది ఆవిడ భర్త అత్యుత్తరామయ్యకి ఫర్నిచర్ షాప్ ఉంది మూడు పూలు ఆరు కాయలుగా ఆ వ్యాపారం సాగుతోంది మార్కెట్లోకి కొత్త ఫర్నిచర్ వచ్చింది అంటే ఈయన షాప్కి రావాల్సిందే జనం విదేశాల నుంచి కూడా కావాల్సిన బ్రోచర్స్ తెప్పించుకొని డిజైన్స్ చేస్తూ ఉంటాడు ఆడపిల్లలిద్దరూ ఒకళ్ళు కాలిఫోర్నియాలో ఒకరు న్యూజెర్సీలో ఉంటారు మగపిల్లాడు సత్యం కంప్యూటర్లో మంచి పదవిలో ఉన్నాడు కోడలు కూడా ఇంజనీరే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తోంది కొడుక్కి ఇద్దరు పిల్లలు ఆ పిల్లలను చూసుకోవడానికి భ్రమరాంబ చేతగాక తన తల్లిగారి ఊరైన రేపల్లె నుంచి పాలేరు కూతుర్ని తెచ్చుకుంది సంవత్సరానికి నాలుగు వేలు రెండు పూట్ల తిండి ఇంట్లో ఆశ్రయం అనే కండిషన్ మీద తెచ్చుకుంది పార్వతి తండ్రి సోమరిపోతూ తాగుబోతూ భార్యని పిల్లల్ని వదిలి చాలా కాలం క్రితమే వెళ్ళిపోయాడు అప్పటికే పార్వతికి ఐదేళ్లు దాని తమ్ముడికి రెండేళ్లు అప్పటి నుంచి ఆ తల్లే ఆ పని ఈ పని చేస్తూ పిల్లల్ని పోషించింది కానీ రాను రాను ఆమెకి చేతగాక పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టలేక కొడుకుని చిన్న కూతుర్ని అడిగిన వాళ్ళకి పని పిల్లలుగా పంపించింది ఇప్పటికి పార్వతి ఆ ఇంటికి వచ్చి మూడేళ్లు దాటుతోంది బ్రహ్మరాంబకి అలంకారాలు ఆభరణాలు అంటే చాలా ఇష్టం ఎప్పుడు నిండుగా అలంకరించుకుని ఉన్న బంగారం అంతా మీద దిగేసుకుని పార్వతికి ఆ పని ఈ పని పురమాయిస్తూ ఇంటిని ఇంట్లోని వాళ్లని చిట్టుకన వేలు మీద ఆడిస్తూ ఉంటుంది అచ్యుతరామయ్య వ్యాపార విషయాలే కాని ఇంటి విషయాలు పట్టించుకోడు కొడుకు కోడలు పొద్దున వెళ్తే రాత్రి కాని రారు అంతా ఏడుదే రాజ్యం ఆవిడే పెత్తందారి దానికి తగ్గట్టు ఆవిడకి చాలా పెద్ద గొంతు ఇచ్చాడు భగవంతుడు ఆ గొంతుతో ఆవిడ ఏం చెప్పినా అవతల వాళ్ళు భయంతో గజగజలాడాలి ముఖ్యంగా పనివాళ్ళు పార్వతి కూడా గొంతంటే చచ్చే భయం ఆవిడకి మడి శుచి శుభ్రత ఎక్కువ కొందరికి అవి చాదస్తంగా అనిపిస్తాయి మరికొందరికి మూర్ఖంగా అనిపిస్తాయి కానీ ఆవిడకి అవి చాలా మంచి లక్షణాలు అనిపిస్తాయి వాటిలో ముఖ్యమైంది పని వాళ్ళను లోపలికి రానివ్వకపోవడం వాళ్ళు స్నానం చేయకుండా ఏ పని చెయ్యనివ్వకపోవడం కేవలం గదులు అవి కూడా బెడ్రూమ్స్ హాలు మాత్రమే తప్ప వంటగది వైపు కానీ భోజనాల గదివైపు కానీ రాకూడదు ఆ పని తనే చేసుకుంటుంది ఆవిడ సన్నగా పొడవుగా ఉంటుంది మంచి ఓపిక గల మనిషి ఇంట్లో ఏ పండగైనా ఫంక్షన్ అయినా వంట వాళ్ళని పెట్టుకుని అజమాయిషి చేస్తూ వంటలు చేయిస్తుంది క్యాటరింగ్కి ఒప్పుకోదు వాడే గుడ్డలతో వండుతాడో పైగా కంచాలు లెక్క పెట్టుకొని డబ్బులు తీసుకుంటాడు పది మంది ఉన్న ఇల్లు నలుగురు ఎక్కువ రావచ్చు నలుగురు తక్కువ రావచ్చు క్యాటరింగ్ ఏంటి హాయిగా ఇంత పెద్ద ఇల్లుంచుకుని ఇంట్లో కావలసినవి వండించుకోక అంటూ వండించడమే చేస్తుంది పిల్లలు ముఖ్యంగా కూతుళ్ళు అమెరికా నుంచి వచ్చినప్పుడల్లా ఏంటమ్మా ఈ చాదస్తం అంటే మీకెందుకే వెళ్ళి హాయిగా మేడ మీద కూర్చోండి కమ్మటి వంటలు పెడతాను అంటుంది చివరికి పిల్లలు పుట్టినరోజులు మాత్రం హోటల్లో చేయడానికి ఒప్పుకుంది ఈ విధంగా భ్రమరాంబ అజమాషీలు ఆ రోజు వంటలన్నీ పూర్తయి సత్యనారాయణ స్వామి వ్రతం ప్రారంభమైంది స్నేహితులు పరిచయస్తులు బంధువులతో ఇల్లంతా కిటకిటలాడుతోంది వాకిలి ముందు షామియానా వేయించారు వచ్చిన వాళ్లంతా ఖరీదైన బహుమతులు తెచ్చారు అమెరికా అమ్మాయిలు వాళ్ల పిల్లలు ఖరీదైన బట్టలతో ఖరీదైన నగలతో అంతకన్నా ఖరీదైన డ్రై ఫ్రూట్స్ పళ్ళో తినో లేక అమెరికా వాతావరణానికో తెల్లగా మెరిసిపోతూ అటు ఇటు తిరుగుతూ వచ్చిన వాళ్లను పలకరిస్తూ అమెరికా కబుర్లు చెప్తూ తుళ్ళుతున్నారు పార్వతి అందరికీ కూల్ డ్రింక్స్ కాఫీలు టిఫిన్లు అందిస్తూ మధ్య మధ్య అమ్మగారి మనవరాల్ని ఆడిస్తూ పాప పాడు చేసిన బట్టలు మారుస్తూ బిజీగా ఉంది చక్రంలా తిరుగుతోంది బొంగరంలా తిరుగుతోంది మౌనంగా చెవులు కథ మీద వేసి కళ్ళు ఖరీదైన బట్టల వైపు ఆశగా వేసి నాసిక పుటాలకు తగులుతున్న రకరకాల వంటల పరిమళాలను ఆస్వాదిస్తూ మరబొమ్మలా చేతులు కాళ్ళు కదిలిస్తూ పనులు చేస్తోంది ఉదయం తాగిన ఒక కప్పు టీ తప్ప కడుపులో ఏమీ లేదు బంధువులకి స్నేహితులకి బతిమాలి భామాలి జీడిపప్పు ఉప్మా పెట్టిస్తున్నారే కానీ ఎవ్వరూ పార్వతికి ఓ విస్తరాకులో ఇంత ఉప్మా వేసి తినమన్న వాళ్ళు లేరు చాలా దాకా ఆ ఉప్మా చూసి ఆకలితో అరిచిన పేగులు నీరసించి నిస్త్రాణగా ఉండిపోయాయి పోనీలే కాసేపయ్యాక పూజ అయ్యాక అన్నం తినొచ్చు రోజు పచ్చడి మెతుకులు సరిపోతున్నాయి ఇవాళ ఎంచక్క రకరకాల వంటలు తినొచ్చు నచ్చ చెప్పుకుంది కాలే కడుపుకి పూజ అయింది ప్రసాదం తీర్థం ఇస్తున్నారు అందరికీ అందరూ లైన్గా వెళ్ళి తీసుకుంటున్నారు పార్వతి చేతిలో పాపని పట్టుకుని నిలబడింది అందరూ అయ్యాక తను అన్నట్టుగా తనవంతు కోసం ఎదురు చూస్తూ పాప తల్లి వచ్చి పాపను అందుకుంది చిట్టి తల్లి దా ప్రసాదం తిందువుగాని చేజి ప్రసాదం అంటూ లోపలికి తీసుకెళ్ళింది పార్వతి అలా నిలబడి ఉంది అందరూ అయిపోయారు పార్వతి కూడా తన ముందు నిలబడిన ఇద్దరి తర్వాత తన వంతు కోసం చూస్తోంది కళ్ళు తిరుగుతున్నాయి ప్రసాదం నోట్లో వేసుకుంటే కాస్త నెమ్మదిస్తుంది అని అనుకుంది వసే ఎక్కడికే నువ్వు నీకు తొందరేనా కాసేపు ఆగలేవు తగుదనమ్మా అని పూజ దగ్గరికి అలా వచ్చేయడమే వెళ్ళ అవతలికి టేబుల్ శుభ్రంగా తుడువు భోజనాలకి వేళయింది అంటూ వంటగది వైపు వెళ్తున్న భ్రమరాంబ గట్టిగా అరిచింది ఉలిక్కిపడిన పార్వతి అమ్మగారు అన్నది గొణగినట్టుగా ఏ నీకు అర్జెంటుగా పుణ్యం కావాల్సి వచ్చిందా తర్వాత తిందుగానిలే ఎక్కడికి పోతావు ఎగతాళిగా అంటూ వెళ్ళిపోయింది పార్వతి సన్నగా నెట్టూర్చి శ్యామియానాలో వేసిన టేబుల్స్ దగ్గరకు నడిచి బట్టతో దుమ్ము సాగింది ఎవరో నలుగురు కుర్రాళ్ళు చేతిలో పెద్ద తెల్ల కాగితం ఉండగా తీసుకుని టేబుల్స్ మీద పరిచారు మరి ఇద్దరు గ్లాసులు అరిటాకులు వేశారు ఓ కుర్రాడు పార్వతిని చూస్తూ ఏయ్ ఆ అరిటాకులు తుడువు అన్నాడు పార్వతి ఒక్కొక్క అరటాకే తుడుస్తూ ఆకలిని అణుచుకోవడానికి ప్రయత్నించసాగింది నెమ్మదిగా వడ్డన ప్రారంభమైంది అతిథులంతా వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు ఉప్పుతో మొదలైన వడ్డన గారెలు బూరెలు లడ్డు బజ్జీ పులిహోర పాయసం వంకాయ కూర ఆలుగడ్డ వేపుడు జిలేబీ పప్పు తెల్లటి మల్లెపువ్వు లాంటి అన్నం నెయ్యి అలా సాగుతోంది పార్వతి శ్యామియానా కవతల నుంచి వడ్డన ప్రారంభం కాగానే ఆ పిల్లని అవతలికి తరిమేశారు ఎవరో ఆ పిల్ల కళ్ళు నిండుగా ఉన్న అరిటాకుల వైపు ఉన్నాయి అణిగిపోయిన ఆకలి ఒళ్ళు విరుచుకొని విజృంభించింది జీవితంలో ఎప్పుడూ తినలేదు ఇలాంటి వంటలు అప్పుడప్పుడు ఫంక్షన్లో పులిహోర పాయసం పెట్టారే కానీ ఇవన్నీ ఎప్పుడూ పెట్టలేదు ఇంకేవో స్వీట్లు ఐస్ క్రీములు పాప పుట్టినరోజుకి హోటల్లో అందరికి పెట్టించారు కానీ తనకి ఆ రోజు ఇంట్లోనే చద్దన్నం పెట్టి తీసుకెళ్లారు చివరకు ఫంక్షన్ అంతా అయి వచ్చేటప్పుడు బ్రహ్మరాంబ అదేదో కాజా అంటూ ఒకటి చేతిలో పెట్టి తినవే అంది ఆ మాత్రానికే పొంగిపోయింది పార్వతి వాళ్లంతా హోటల్లో తింటూ తనకి ఎందుకు చెద్దన్నం పెట్టారో అర్థం కాలేదు అంతేనేమో అలాగే పెడతారు కాబోలు అని అనుకుంది అమ్మయ్య ఎన్నాళ్ళకి పుట్టిన ఇంతకాలానికి తను చాలా పదార్థాలు తినగలుగుతోంది వీటిల్లో కొన్ని దాచుకుని అమ్మం వస్తే పెట్టాలి కానీ ఎలా దాచుకోవాలి పార్వతికి అర్థం కాలేదు అమ్మ అక్క తమ్ముడు గుర్తొచ్చారు పాపం వాళ్ళు ఇంకా గంజే తాగుతున్నారేమో తను కనీసం ఇవాళన్నా ఇవన్నీ తినగలుగుతోంది కానీ వాళ్ళు ఎప్పటికీ తినలేరేమో వాళ్ళందరి మీద జాలితో పార్వతి గుండె ద్రవించింది ఏయ్ వచ్చి ఆకులు తీసాయి పాప తల్లి పార్వతిని కేకేసింది పార్వతి నుంచున్న చోటు నుంచి కదిలింది ఆకులు తీస్తుంటే ఆకుల్లో వదిలేసిన లడ్డు జిలేబీ గారెలు ఒక కుర్రాడు తీసి చిన్న గిన్నెలో వేశాడు పార్వతి చకచకా అంతా క్లీన్ చేసింది రెండో రౌండ్ మొదలైంది అలా నాలుగు రౌండ్లు పూర్తయ్యాక కానీ ఇంట్లో వాళ్లతో సహా అందరి భోజనాలు పూర్తి కాలేదు పార్వతి రౌండ్ రౌండ్కి ఆకలి తీయడం డిస్పోజిబుల్ గ్లాసులు తీసి పారేయడం అంతా క్లీన్ చేయడం చేస్తోంది అప్పటికి టైం మూడున్నర ఆఖరి రౌండ్ పూర్తయింది కళ్ళు తిరుగుతున్నాయి కాళ్ళు శక్తి కోల్పోయాయి చేతులు ఇంకా పని చేయలేము అంటూ మొరాయిస్తున్నాయి కడుపులో పేగులు అరిచి అరిచి వచ్చి పడుకున్నాయి అన్ని అవయవాలు బుజ్జగిస్తూ తినబోయే పదార్థాలను తలుచుకుంటూ పని చేస్తోంది పార్వతి లోపలి నుంచి భ్రమరామ్మ గుమ్మల్లోకి వచ్చి ఒసే రా అన్నం తిందుగానే అన్నది నీరసించి సొమ్మసిల్లిన అవయవాలన్నీ హుషారుగా లేచాయి చైతన్యం నింపుకుని పని చేయడం ప్రారంభించాయి పార్వతి ఉత్సాహంగా పంపు దగ్గరికి వెళ్ళి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుంది చీకటి గదిలోకి వెళ్లి టవల్ తీసుకుని తుడుచుకుని కళ్ళల్లో తినబోయే పదార్థాలను నింపుకొని పెరటి గుమ్మం దగ్గరకొచ్చి అమ్మగారు అంటూ పిలిచింది ఆ వస్తున్నా అంటూ బ్రహ్మరామ్మ చేతిలో విస్తరాకుతో వచ్చి రా తిను అంటూ విస్తరి తలుపు దగ్గర పెట్టింది పార్వతి ఆనందంగా విస్తరి అందుకుంటూ ఆ విస్తట్లో ఉన్న పదార్థాలను చూడగానే తెల్ల మొహం వేసింది చెంచాడు పప్పు రెండు ఆలుగడ్డ ముక్కలు ఆవకాయ చెద్దన్నం పార్వతి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి నిలువున నీరసం ఆవహించింది నీరసంతో వణుకుతున్న చేతులతో ఆకు తీసుకుని అరుగు మీద పడింది అన్నం మెతుకులు మేకుల్లా ఉన్నాయి మింగుడు పడడమే లేదు దుఃఖం గొంతుకు అడ్డం పడుతోంది బలవంతంగా తినడానికి ప్రయత్నిస్తోంది లేచి తనకిచ్చిన గ్లాస్తో నీళ్లు తెచ్చుకుంది ముద్ద ముద్దకి ఒక్కో చుక్క నీళ్లు గొంతులో పోసుకుంటే తప్ప ముద్ద గొంతుల్లోకి దిగడమే లేదు బ్రహ్మరాంబ స్వరం వినిపించింది ఏమన్నా కావాలంటే అడగవే కాస్త పచ్చడైనా పార్వతి సమాధానం చెప్పలేకపోయింది ఏమిటో అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చారు పదార్థాలు సరిపోలేదు చూసావా ఇంకా చుట్టుపక్కల వాళ్ళు రావాలి సాయంత్రం వస్తారేమో కాస్త టిఫిన్ అన్నా పెట్టకపోతే బాగుంటుందా ఇంకా నయం పులిహోర జిలేబీ లడ్డు మిగిలాయి వాళ్ళకి టిఫిన్లకి సరిపోతాయి భ్రమరాంబ కోడలతో అంటున్న మాటలు వినిపించాయి పార్వతికి కన్నీళ్లు ధారగా కారాయి ఏమే ఏం కావాలి మరోసారి భ్రమరాంబ స్వరం వినిపించింది ఏ ఏ గారు కడుపు నిండిపోయింది బలవంతంగా గొంతు పెగల్చుకుని సమాధానం చెప్తూ గుక్కెడు మంచినీళ్లతో పాటు కన్నీళ్లు కూడా మింగేసింది కథ సమాప్తం ఈ కథ రాసిన అత్తులూరి విజయలక్ష్మి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందులో ఏమన్నా దోషాలుంటే తప్పకుండా క్షమించవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్